ఇంతకుముందు ట్రాన్స్ఫార్ కదా చెప్తి కాలంగానేమరు వాళ్ళకి చాలా బాధ ఉన్నది అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు మన లెక్కనే ఉంటారు మనుషులు అక్కడ కానీ మనుషులు గారు వాళ్ళు వాళ్ళు మాములు మామూలు కాదు వాళ్ళు మీకు బోర్ అయితే కొడతలేదు కదా వాళ్ళు ఎక్కడోళ్ళు తెలిసిన మీకు ఈ రావణాసురుడు వచ్చి సీతామ్మవారిని శిరపర్చండి కదా రామాయణంలో సీతామ్మవారిని చెరబట్టి తీసుకొని పోయిండు లంకకు రేపు వెతికి వెతికి వాందులు విందులు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చాడు ఆ లంకలను అమ్మవారిని చూసినా మాట్లాడచ్చాను ఇడిపిచ్చి కట్టుకోవాలి కదా యుద్ధం పోవాలి కదా యుద్ధానికి పోయినరు సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జ్ అంతా కట్టుకొని యుద్ధం పోయినరు అది అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే ఇప్పటి లెక్క లంగా ఇవ్వొంగారు దెబ్బలు తీసుకుంటు ఆవులవరో మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా అప్పుడు ఇంత లంగా తన ఇప్పుడు వాడు హేట్లవు దినుడు వాడు ఇష్టమైన మాట్లాడు ఎవడో ఏం వాడు వాడి నెత్తాకత్తా ఎడికేలా వచ్చి వచ్చిండు ఎవడు వాడు ఏం మాట్లాడుతాడు అర్థమా తాత్పర్యమా నువ్వేనా మోసలోనివా తెలంగాణ కోసం చెమట బా ఈ ఆడికి వెళ్ళొచ్చిన ఇక కథ ఉన్నది ఇదంతా సూతాను అనుకో ప్రజలు అన్ని చూస్తాను ఏమని ఏమైనా సంగతి ఎంతో అన్ని వస్తే టైం వస్తుంది అయితే అప్పుడు ధర్మ యుద్ధం ఉండేది సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం ఓన్ కూడా కొట్టుకో మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు అంటే ధర్మం ఉండప్పుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది వాళ్ళిందరు చచ్చరు మనం ఇందరు చచ్చినాం ఎట్లెట్ల మనకి ఇరవై ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా ఓ రోజు రాముల వారు కూర్చున్నారు కూర్చుంటే మరి ఏమవుతుందా ఏం కథ అంటే ఏ పెద్ద దండి కథ అవుతుంది సార్ రావణాసురు సైన్యమైతే వాళ్ళు రాక్షసులు మొడగొడుగులు వాళ్ళు మన వాళ్ళేమో కోతులు అయిపోయిన వానరులు వాడు ఒక్క రాక్షసు అడగబడితే మన ఇరవై తెస్తాను కోతులు మరి ఏం చేస్తాము మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపించాలి ఎందుకంటే మనం ధర్మం తరఫున మనము అన్యాయం తరఫున వాడున్నాడు మనం గెలు మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమ గెలిపియాలి అంటే సరే గెలిపియచ్చు కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబానం అని అది వేస్తే దానికి ఎదురు మనం మొత్తం చచ్చిపోతారు అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగా నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లా జవరించుకోగానే వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాములవారు తెల్లారి యుద్ధం చాడడానికి దేవుని ప్రార్థన చేసి ఆయన రామభానం విషయం రామభానం దానికి ఎదురుగా నిలబడక కథం అయిపోయినంత రావణాసురుడు లంకన రాక్షసులు మొత్తం మాటాసేపు వీళ్ళు యుద్ధం గెలిచేందుకే అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను రిటర్న్ నాకు దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగమాయుష్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా వాళ్ళు అడ్డం తిరిగింది నువ్వు దేవుని అయితే నువ్వు బాణం అయితే మేము గౌరవించి మేము చచ్చిపోతాయి మా మిగిలి మిగిలేవు మరి మాకు అతయింది నువ్వు చెప్పు అంటే మీరు ఏం బాధపడకునే బిడ్డ కలియుగమవుతుంది ఊరికి ఐదు ఆరుగురి చొప్పున పుట్టి మీరు ప్రజలను మీకు తినుంది అని వాళ్ళకు వరం దొరికింది అగో వీళ్ళు ఆ బాబత్ కాళ్ళు చూసినందుకు మనలే కని మన సంత వాళ్ళు కాదు వాళ్ళు ఆ సంత వాళ్ళు మామూలు కాస్త మా వాళ్ళతో బచాయించుకొని ఉండాలి మనం అవు అట్లా ఈ మధ్య కథమైపోతున్నాం అనుకో వాళ్ళు కూడా వాళ్ళు కూడా బార మందికి ఆయుష్ నిండిపోయింది సారా ఉన్నారు ఇంకా ఆడకుందరు ఆడకుందరు ఉన్నారు అంటే శక్తులు అంటారు వీటిని నెగటివ్ ఫోర్సెస్ సమాజంలో అన్ని వర్గాలు బాగుండి అందరు మంచిగా ఉండి పరిస్థితులు అంత అలకలోలం లేకుండా ఉండి ఒక శాంతి ఉండి గొప్పగా ఉంటే ఆ సమాజం మరింత బలంగా ముందుకు పురోగమిస్తుంది రైతు బంధు ఏదో తమాషకు అది తమాషకు ఇచ్చేది కాదు గ్రామంలో రైతు వర్గం బాగుంటే గ్రామం ఎట్లా బాగుంటుందో మనకు తెలుసు చూసినాం కనారు అన్న పుట్టి అనలే పెరిగిన మనం అంతా ఇలా ఏదో రూపంలో హైదరాబాద్ చేరుకున్న స్పీకర్ ఇంకా రైతు కాదా నేను రైతు కాదా ప్రశాంత్ రెడ్డి రైతు కాదా పాటిల్ సాహు రైతు కాదు ఇలా రైతు కానుడేవాడు అంతగా పుట్టి పెరిగిన వాళ్ళమే అయితే అట్లా వ్యవస్థ మొత్తం కింది నుంచి మొత్తం బాగుపడాలి